కర్నూలు జిల్లా పెద్దకడపూరు గ్రామ సర్పంచ్ అఖండ మెజార్టీకి అభినందన సభ జరుపుకుంటున్న రామాంజనేయులు వార్డ్ మెంబర్లు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ వై ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో 20 పంచాయతీలు ఉన్నాయి, 19 పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ సర్పంచులు కైవసం చేసుకుందని అన్నారు. కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేశారని వైఎస్ఆర్సీపీ సర్పంచ్ మాల రామాంజనేయులు మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో పనిచేస్తామని, బాపురాం రెడ్డి సోదరులు ప్రతి ఇంటికి కుళాయిలు వేయిస్తామని చెప్పడం జరిగిందని. మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాల రామాంజనేయులు సర్పంచ్ అభ్యర్థి, 410 మెజార్టీతో 11 మంది వార్డు మెంబర్లు గెలుపొందారు. 20 పంచాయతీలో చిన్నతుమ్మలం పంచాయతీ ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోటీ పడడం జరిగిందని, రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అఖండమైన మెజార్టీ తీసుకొస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసులు, ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఈ కార్యక్రమం విజయవంతం జరిగిందని, ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్స్ కృష్ణమోహన్, జిల్లా కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, మాల రామాంజనేయులు, సర్పంచ్, పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పెద్దకడపూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఎం రామాంజల్ గారిని పెద్దకడపు గ్రామ ప్రజలు, వైఎస్ఆర్ అభిమానులు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా దాదాపు 410 కోట్లతో మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. దానితో 11 మంది వార్డు మెంబర్లు కూడా గెలిపించడం చాలా సంతోషించదగ్గ విషయం. వాళ్ళ మామిడి పెట్టినటువంటి ఈ బరువుని, భారాన్ని ఖచ్చితంగా మన రుణం తీర్చుకునే విధంగా ఊరిని అభివృద్ధి చేసి మన రుణం తీర్చుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి 20 పంచాయతీల్లో ఒక పంచాయతీ, చిన్నతుమ్మలం పంచాయతీ మినహా దాదాపు 19 పంచాయతీలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం జరిగింది. దానికి మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులకు, మండల నాయకులకు, గ్రామాల నాయకులకు, అందరికీ కూడా వైఎస్ఆర్ అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గ్రామ ప్రజలకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు, అన్న తమ్ముడికి, అవ్వ తాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు మా కుటుంబంలో మా మండల కమిటీ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ ప్రజలంటే మాయ సర్పంచ్ చిన్నారెడ్డి గారికి, నరేన్ రెడ్డి గారికి, శివరామ్ రెడ్డి గారికి, నరవ రాజశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా మండల వ్యవసాయ సంఘ మండలి కమిటీ చైర్మన్ అయినటువంటి కిషోర్ రెడ్డి గారికి, మా మీద నమ్ముకున్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రసాదరైనటువంటి రామారెడ్డి గారికి, అదేవిధంగా యూజన నాయకులు శ్రీ ప్రదీప్ రెడ్డి గారికి, మరి ముఖ్యంగా మండల ఇంతకంత చెప్పినటువంటి శ్రీపీ హనుమంతరెడ డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా నాకు విజయాన్ని చేయించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు నేను